టైమ్ ఈక్వల్ టు టెస్ట్, క్లాస్ ఈక్వల్ టు ఫస్ట్ టెస్ట్ ఎఫ్టిఎస్టి ఫస్ట్ టెస్ట్ బాక్స్. ఓకే, క్లాస్ ఈక్వల్ టు ఎస్టిఎస్టి సెకండ్ టెస్ట్ బాక్స్. ఓకే, వాల్యూ క్యాల్కులేట్ ఆన్ క్లిక్ క్యాల్కులేట్ సరిపోయిందా? నాకు ఎర్ర చూపించట్లేదు. నాకు ఇందులో ఒక డ్యూ పెట్టుకుందాం, డ్యూ క్లాస్ ఈక్వల్ టు ఏమిటను అవుట్పుట్. సో మళ్ళీ మనకు మామూలు స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు మరి జేకూరికి సంబంధించి ఏం చేయలే కదా, డాలర్ ఎక్కడ వాళ్ళే కదా, అంతే కదా, అంతే కదా, మరి అంతేనా? మర్చిపోయారు జైపూరి. ఫంక్షన్ ఏం పెట్టారు? వేర్ ఏ ఈక్వల్ టు డాలర్ ఎఫ్టిఎస్టి డాట్ వాల్యూ, అంటే దానిలో వాల్యూ వచ్చేస్తుంది. డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ అని వస్తుంది కదా. వేర్ బి ఈక్వల్ టు డాలర్ ఎస్టిఎస్టి డాట్ వాల్ డాలర్ అవుట్పుట్ కదా, అవుట్పుట్ డాట్ ఎస్టిఎంఎల్ సమ్ ఆఫ్ అని చెప్పేసి, సమ్ అని చెప్పేసి ప్లస్ అంతేనా? జాతీయ ఇక్కడ రెండిట్లు కలుపుతుంది, తీసుకొచ్చింది ఇంకా కాంకాటే చేస్తుంది అంతేనా? మొత్తం కలిపి ప్రింట్ అవుతుంది నెక్స్ట్ టైం వాళ్ళు. సమ్ అని చెప్పేస్తుంది కదా, రాకూడదు, కర్స్ అక్కడికి వెళ్ళిపోవాలి, కర్స్ అంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు ఫిల్ చేయమని. ఓకే చూడండి, ఇది ప్రతి ప్రాజెక్ట్ లోనే వచ్చింది. నేను ఖచ్చితంగా కావాలని పెట్టుకుంటున్నాను, ఏమైనా పెట్టుకోవచ్చు హైదరాబాద్లో, మీ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ రెండేళ్ళకి కామన్ గా ఒక క్లాస్ పెట్టా కదా. ఇక్కడ వేర్ కౌంట్ ఈక్వల్ టు జీరో, కౌంట్ అంటే ఎంత, జీరోలో ఉంది కౌంట్ అనేది తీసుకున్నా. నేను చెప్పింది వాడుతున్నాను చూడండి, ఏమన్నాను ఎక్కువైన క్లాస్ తో ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికి ఇచ్చి తిప్పుతున్నా. నేను చెప్పాను కదండి ఫంక్షన్ లూప్ తిరుగుతుందని చెప్పాను కదా, అంటే రిక్వైర్ రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి, రెండు సార్లు తిరుగుతుంది, తిరిగినప్పుడు సారీ దిస్ డాట్ వాల్యూ కనుక ఏమన్నా ఎంటీగా ఉంటే ఖాళీగా ఉంటే, అంటే నువ్వు ఏవైతే రిక్వైర్ చేస్తున్నావో ఆ వాల్యూ ఖాళీగా ఉంటే ఏమన్నా దిస్ డాట్ ఫోకస్ అంటే ఆడికి వెళ్ళిపో, కర్సర్ పెట్టే, నువ్వు ఏదైతే ఫీల్డ్ లో నీకు ఎంటీగా అనిపించిందో ఆ ఫీల్డ్ లో పెట్టమని చెప్తాను. ఫోకస్ అంటే కర్సర్ పెట్టడం, దేంట్లో పెట్టాలి ఏదైతే దొరికిందో దాన్ని, అంతే కదా, దిస్ అంటే అదే కదా,
పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వకూడదు, కానీ కంటిన్యూ అయిపోద్ది సార్ మీలో రాస్తే. ఫస్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ చేయండి అంటే ఓట్ దొరికింది, రిటర్న్ ఫాల్స్ ఉన్నాయి అప్పటి వరకు బయట ఈ లూప్ నుంచి బయటికి రాదు. రిటర్న్ ఫాల్స్ అంటే ఓహో నేను ఎక్కడితో బ్రేక్ అయిపోలేదు అని చెప్పరు. మీది రాలేదు అనుకో కాదు, ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ థర్డ్ బాక్స్ ఖాళీగా ఉన్నాయి, కొన్ని కూర్చో వద్దాం మేము వద్దాం. నేను ఏమనంటే ఇఫ్ కౌంట్ కనుక జీరో అయితేనే, జీరో ఎప్పుడు వద్ది అన్ని వాల్యూస్ ఫిల్ అయితే అంతేనా. మీరు కన్ఫ్యూజ్ పడద్దు, ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ లో కౌంట్ ఎంత ఉంది? జీరో ఉంది. తిరుగుతుంది కదా లోపు, అన్ని పెరగడుకుంటే లోపల రాదు కదా, లోపలికి వస్తే కదా పెరగదు కదా. అంటే కౌంట్ జీరో ఉన్నాడు అర్థం ఏంటి? అన్ని పెరగట్టుకున్నట్లు లెక్క ఎక్కడ ఎదరా సార్? కౌంట్ జీరో అయితేనే ఇచ్చేయి, అంటే అన్ని పెరగట్టుకుంటేనే చేయాలి. దీన్ని బ్రౌజర్ సైడ్ అంటే లేదా యూజర్ సైడ్ వాలిడేషన్ అంటే, యూజర్ సైడ్ అంటే మనం రాసింది, సర్వర్ సైడ్ వాలిడేషన్ కూడా ఉంటుంది పిహెచ్పి గారు అర్థం. దీన్ని బ్రేక్ చేయొచ్చు, దాన్ని బ్రేక్ చేయలేదు వాళ్ళు కూడా. చూడండి జాగ్రత్తగా ఏ బాక్స్ చూపించాలి, మా సెకండ్ చూపిస్తుంది అంటే లాస్ట్ ఎన్కౌంటర్ అయింది చూపించేస్తుంది. ఎందుకంటే మన రిటర్న్ ఫాల్స్ రాయలేదు ఇక్కడ. ఫస్ట్ నువ్వు ఏవి ఎక్కడైతే కనిపెట్టావో అక్కడ బ్రేక్ అయిపో. చూద్దాం ఇప్పుడు ఒప్పుకుంటుందా, ముందుకెళ్తాంటే ఒప్పుకోట్లా సంథింగ్ 20. ఇప్పుడు చూపిస్తుంది ఒకటి కదా, ఫస్ట్ ఇక్కడ ఇంక వేరే స్పెషల్ ఏం లేదు తెలుసు కదా ఇది.